సో మొత్తం మీద తీసుకున్నామంటే మీరు అన్నారు అంటే లగ్జరీకి ఎక్కువ హైదరాబాద్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటున్నారు. అంటే సామాన్యులకి అందుబాటులో ధరలు కూడా లేకుండా పోయింది, మరి ఈ సామాన్యులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే దాదాపు 1 crore బిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు ఓవరాల్ బిలో అయితే చేయడం చాలా కష్టం, 1 crore బిలోకి అయితే ఎక్కడ మనకి ప్రాపర్టీ దొరికే అవకాశం లేదు. మరి రివెన్యూస్ రింగ్ రోజు చుట్టూ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అడుగుతుందో పాటు అంత దూరం వెళ్ళొచ్చా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మరి వెళ్ళొచ్చా అక్కడ వరకు? ఒక విధంగా ఎస్ అండ్ నో ఆన్సర్. అంటే సపోజ్ 1 crore బిలో కావాలనుకోండి, ఎక్కడైతే మెట్రో స్టేషన్ ఉందో ఆ మెట్రో స్టేషన్ కొద్దిగా దగ్గరలో వాళ్ళకి ఈ లెవెల్లో వస్తే ఆ ఫ్యూచర్ మెట్రో స్టేషన్స్ ఎక్కడ వస్తున్నాయో అక్కడ తీసుకుంటే వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ కూడా కోకపేట కానీ లేకపోతే గచ్చిబౌలి కానీ ఇవి రేంజ్లో లేవు కాబట్టి వాళ్ళు వేరే ఎక్కడైతే మెట్రో ఫెసిలిటీ ఫ్యూచర్లో వచ్చేది ఎగ్జిస్టింగ్ దాని దగ్గరలో తీసుకుని మెట్రో ద్వారా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కానీ మెట్రో దగ్గర మీరు అంటున్నారు, కానీ మెట్రో దగ్గర అసలు ఆ రేట్లకి మీరు అన్నట్టు 1 crore బిలో ఉన్న వాళ్ళందరికీ అసలు దొరుకుతుంది ఆ ప్లేస్ అక్కడ? అంటే కొన్ని మెట్రో స్టేషన్స్ దగ్గర దొరుకుతుంది, లేకపోతే మెట్రో స్టేషన్ కనీసం 5 km అంటే కొంతమంది దూరంగా వెళ్ళి కూడా తీసుకోవచ్చు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు. అవునండి. అంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర తీసుకోవచ్చా? ఒకళ్ళు ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి అది మంచి మనకి రిటర్న్స్ వస్తాయని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అయితే అట్లీస్ట్ 10 years వెయిట్ చేయాలి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది ఒక, అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా యాజ్ ఫర్ ది మెకిన్సీ రిపోర్ట్ హైదరాబాద్ పాపులేషన్ విల్ బి 2.75 crores అవుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు 1.2 ఉంది, 1950లో 10 lakhs ఉంది. ఇది పెరిగినప్పుడు ఈ ఏరియా పాపులేషన్ వస్తుంది కాబట్టి రేట్స్ కూడా ఆ ఏరియాలో పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది, ఈ రేడియల్ రోడ్స్ వస్తున్నాయి, అది కాకుండా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. 5 అయితే నేను ఆల్రెడీ చెప్పాను, పాత గవర్నమెంట్ దీనిలోనే ఉన్నాయని. కొత్త గవర్నమెంట్ కూడా కొన్ని మోర్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ విల్ హ్యావ్ ఏ ఆల్ ది దిస్ వన్ జాబ్ క్రియేషన్ ఆల్సో విల్ బి దేర్, ఆల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. జాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అది కాకుండా రెసిడెన్షియల్ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాస్లో కూడా తీసుకోవచ్చు, కానీ కొద్దిగా లాంగ్ టర్మ్లో ఉంటేనే తీసుకోవాలి. అలా కాకుండా ఒకవేళ వారర్ దగ్గర సౌత్లో మీరు అక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి, అక్కడ తీసుకుంటే అక్కడ నుండి మీకు గచ్చిబౌలి ఏరియా రావడానికి 40 minutes వచ్చేయచ్చు అనమాట. కాదే వారర్ మీద డిస్టెన్స్ వైజ్ 35 km అవుతుంది, వారర్ మీద రావచ్చు. సార్ అసలు రియల్ ఎస్టేట్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అంటే 2050 కల్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందండి మీరు? దిస్ ఇస్ ది సెకండ్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా, రైల్వేస్ వాటి దాని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్ కదా. నేను చెప్పాను కదా జీడిపిలో ఇప్పుడు 7-8% ఉంటే అప్పుడు 15% ఆటోమేటిక్గా ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్కి డబుల్ అవుతుంది రియల్ ఎస్టేట్లో. అందువల్ల చాలా ఎంప్లాయ్మెంట్ రియల్ ఎస్టేట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ అవడానికి చాలా ఛాన్సెస్. ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు వస్తాయి సార్ రియల్ ఎస్టేట్లో? ఇప్పటి వరకు మనం ఒక ట్రెండ్ చూసాం, ఇంకా రాబోయేదంతా డిజిటల్ యుగం కాబట్టి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్లో? ఏంటంటే మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ వస్తాయి, 1. ఆల్రెడీ ఉన్నాయి, ఇవి కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత డిజిటైజేషన్ విల్ టేక్ ప్లేస్ అండ్ స్మార్ట్ హోమ్స్. ఎస్, స్మార్ట్ హోమ్స్ బాగా వస్తాయి అన్నమాట. వైల్ కమింగ్ దీనిలో వస్తున్నాం అనుకోండి, కార్లో యూ కెన్ స్విచ్ ఆన్ ది ఏసీ, మనం వచ్చేటప్పటికే ఇల్లంతా కూల్గా ఉంటుంది. అలాగే గీజర్ స్విచ్ ఆన్ ది దిస్ వన్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు పనిచేస్తున్నాయి, కానీ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. ఇది అన్నీ వస్తుంది. అది కాకుండా టెక్నాలజీ మార్కెటింగ్లో ఎలా వస్తుందంటే విర్చువల్ రియాలిటీ బాగా వస్తుంది. అవును, విర్చువల్ రియాలిటీ డిజిటల్, అది ఏమవుతుంది, మీరు అక్కడ వెళ్లకుండా అమెరికాలో యుఎస్లో కూర్చుని యూ కెన్ సీ ది హౌస్, 360 view ఆఫ్ ది హౌస్, యూ కెన్ ట్రావెల్ ఇన్ ది ఎంటైర్ గేటెడ్ కమ్యూనిటీ, అలా వస్తుంది అనమాట. ఈ టెక్నాలజీ బాగా ఇన్కార్పొరేట్ అవుతుంది. ఇది కూడా మంచి ఎంప్లాయ్మెంట్కి ఒక చాలా, ఐటీ తర్వాత రియల్ ఎస్టేట్. సో మొత్తం మీద తీసుకున్నానంటే ఓపెన్ ప్లాట్స్ రేట్లు ఎలా ఉన్నాయి, వెస్ట్ సైడ్ ఎలా ఉన్నాయి, ఈస్ట్ సైడ్ ఎలా ఉన్నాయి, టోటల్గా 360 degree పరిధిలో అంటే ఓపెన్ ప్లాట్స్ ఎలా ఉన్నాయి, మార్కెటింగ్ ఇప్పుడే ఉన్నా, ఇప్పుడు తీసుకుంటే రైట్ టైమా కాదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దిస్ ఈస్ రైట్ టైమ్ ఆర్ నాట్?
యాక్చువల్గా అగైన్ నేను అనాలిసిస్ మొత్తం చేసిన తర్వాత సౌత్ గురించి చెప్పాను. మళ్ళీ అదే చెప్తుంటే బయాస్ అనుకుంటారు, ఇట్ ఈస్ నాట్ బయాస్. ఇఫ్ యూ ర్యాషనల్లీ థింక్, సపోజ్ వెస్ట్ తీసుకున్నాం అనుకోండి, నేను ఇందాక చెప్పాను కదా మోకిలలో 80,000 ఉంది. హౌ మెనీ పీపుల్ కెన్ ఎఫర్డ్ 1.6? డబుల్ అవ్వాలంటే 1.6 కావాలి కదా. ఇన్ హైదరాబాద్ వెరీ లిమిటెడ్ మెంబర్స్ విల్ బి దేర్. అందుకని అక్కడి నుంచి మళ్ళీ 1.6 వెళ్ళడానికి టైం తీసుకుంటుంది. అలాగే ఇఫ్ యూ టేక్ బాంబే హైవే, అక్కడ 40,000 to 50,000 ఉందని చెప్పాను. అక్కడ కూడా 40-50 to 1 lakh అవ్వాలనుకోండి, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు దిండిగల్ సైడ్ తీసుకుంటే 32-40,000 ఉంది, అది కూడా సేమ్. ఇఫ్ యూ టేక్ ది విజయవాడ రోడ్డు కానీ వరంగల్ రోడ్డు కానీ తీసుకున్నాను అనుకోండి, విజయవాడ రోడ్లో అయితే అబౌట్ 35-40 ఆ రేంజ్లో ఉంది. ఓకే, అంటే హైత్ నగర్ ఆ సైడ్లో. ఇంకా ముందుకు వెళ్తే తగ్గుతూ ఉంటుంది, గ్రాడ్యువల్గా వెళ్తూ ఉంటాయి రేట్లు. అక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి. విజయవాడ హైవే బాంబే హైవే డెవలప్ అయినట్టు అంత డెవలప్ అవ్వలేదు. అదే ఫ్యూచర్ అగర్ గవర్నమెంట్ ఆ సైడ్ ఫోకస్ చేస్తే అక్కడ వాళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టులు బట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇప్పుడు వరంగల్ హైవే తీసుకున్నాం అనుకోండి, అక్కడ కొద్దిగా రేట్లు బాగా పెరిగినాయి డ్యూరింగ్ దిస్ పీరియడ్. యాదగిరిగుట్ట పేరు మీద కానీ భువనగిరి ఆ ఏరియాలో బాగా రేట్లు పెరిగినాయి అన్నమాట. ఆల్రెడీ పెరిగి ఉన్నాయి కానీ ఎంప్లాయ్మెంట్ అంత లేదు, ఎందుకంటే ఆ యాదాద్రి ఆలయం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు. 1,000 members ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు. అలాగే ఎయిమ్స్ వచ్చింది అనుకోండి, దానికి కూడా 1,000 members ఉండొచ్చు. కానీ మనకు లక్షల్లో కావాలి ఎంప్లాయ్మెంట్. ఆ లక్షల్లో ఎక్కడ వస్తుంది? సౌత్లో వస్తుంది. కాబట్టి సౌత్లో పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అది నేను చెప్పాను కదా, వాళ్ళే అనలైజ్ చేసుకుని ఇన్వెస్టర్సే ఒకసారి అనలైజ్ చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. అది కాక ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ 40 minutes డిస్టెన్స్లో ఉండటం వల్ల అక్కడ పెరగటానికి ఉంది. ఇంకోటి వారర్ బయట గవర్నమెంటు మెట్రో ఎక్కడ డిక్లేర్ చేసింది చెప్పండి? అది ఎక్కడుంది? శ్రీశైలం ఇది ఫార్మాసిటీకి మెట్రో కందుకూరు వరకు గవర్నమెంట్ ఫేజ్2లో మెట్రో డిక్లేర్ చేసింది. వేరే చోట ఎక్కడ ఇంకా వారర్ అవుట్ డిక్లేర్ చేయలేదు. మిగిలినవన్నీ లోపలే ఉన్నాయి. ఎలాగ ఒకటి పలక్నామా నుంచి ఎయిర్పోర్టుకి, ఒకటి నాగోల్ నుంచి ఎల్బీ నగర్, మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి ఈ సైడ్ చంద్రాయణగుట్ట సైడ్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ లైన్తో కనెక్ట్ చేయడం, మళ్ళీ పటాన్ చెరువు వరకు ఇటు సైడ్ నుంచి ఎక్కడ కూడా ఇంకో ఇది రాయదుర్గం నుంచి యుఎస్ కన్సులేట్ వరకు ఈ మెట్రోస్ ఉన్నాయి. కానీ బయట ఓవరాల్ బయట ఎక్కడా లేదు, ఒక్క చోట మాత్రమే ఉంది కందుకూరు, అది శ్రీశైలం హైవే. లాస్ట్ టైం మీరు నాకు చూపించారు. అవును, ఆ శ్రీశైలం హైవే ఇంపార్టెన్స్ ఎందుకు పెరుగుతుందంటే సోమశిల దగ్గర బ్రిడ్జ్ వస్తుంది, డబుల్ డెక్కర్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే తిరుపతి వెళ్ళడానికి, బెంగళూరు వెళ్ళడానికి 80 kilometers తగ్గుతుంది. 80 kilometers అప్పుడు ఆ దాని మీద ట్రాఫిక్ పెరుగుతుంది. అందుకే శ్రీశైలం హైవే కూడా వైడెనింగ్కి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అనమాట. అంటే శ్రీశైలం హైవే అనగానే మనకి ఫార్మాసిటీ, ఇంకొకటి వచ్చేసి ఇటు సైడ్ తీసుకున్నామంటే మెట్రో, ఈ రెండు విషయాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే మార్పు, ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే మీరు చెప్తారు? అంటే పాపం ఫార్మాసిటీ తీసేశారని చెప్పారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకు కొద్దిగా నష్టం ఉంటుంది. కానీ దాన్ని మెగాసిటీగా కన్వర్ట్ చేశారనుకోండి, లోపలే అన్ని ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఉంటే అక్కడ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు శ్రీశైలం హైవేలో. శ్రీశైలం హైవేలో అంత దూరం వెళ్ళకుండా దగ్గరలో వారర్కి దగ్గరలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి అప్రిషియేషన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ వచ్చి అక్కడ రిసైడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా వెళ్తారు. అవును, అది ఫార్మాసిటీ వచ్చేసి ఒక 15 kilometers దూరంలో ఉంది. ఆ 15 kilometers ఫిల్ అయిన తర్వాత అటు వెళ్తారు. తర్వాత మెగాసిటీ డెవలప్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, సపరేట్ వస్తుంది. కానీ రెండు కలిసే బదులు హైదరాబాద్కి దగ్గరలో తీసుకుంటే మనకు ఎక్కువ అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట.